మెదక్ జిల్లా రామంపేట మండల వీఆర్వేల సమ్మె రెండవ రోజుకు చేరుకుంది. కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని వీఆర్వేల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో భాగంగా నేడు తహసీల్దార్ కార్యాలయం ముందు సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వం వీఆర్వేలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పదవి విరమణ పొందిన వీఆర్వేలకు కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాలమణి, సిఐటియు నాయకురాలు బాలమణి, కళ్యాణ్, సైదులు, గుండబాబు, రత్నం, నాగరాజు, స్వప్న, నవనీత, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. వీఆర్ఏలు అందరికీ పేస్కేల్ ఇస్తాడు. మరియు అలాగే 2020 సెప్టెంబర్ 9 వీఆర్ఓ వ్యవస్థ రద్దు అయినప్పుడు వీఆర్ఏలు అందరికీ పేస్కేల్ ఇస్తానని చెప్పి ఇప్పటికీ 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి పేస్కేల్ లేదు. మరియు మొన్న బడ్జెట్ సమావేశాలప్పుడు 2022 మార్చి 15 కూడా మరోసారి మా వీఆర్ఏలు అందరికీ పేస్కేల్ ఇస్తా అని హామీ ఇచ్చుడు కానీ అమలు చేయడం లేదు. కావున మా వీఆర్ఏ రాష్ట్ర కమిటీ వివిధ దశల్లో నిరసన కార్యక్రమాలు తెలుపుతున్న ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకపోగా రాష్ట్రంలో ఉన్న వీఆర్ఏ సంఘాలు అన్ని కలిపి జేఏసీగా ఏర్పడి జూలై 20, 21, 22 నాడు కలెక్టర్ ఆఫీస్ ముందు నిరవధిక సమ్మె, 23 నాడు కలెక్టర్ ముట్టడి చేసినా ఫలితం లేదు. కావున రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 25 అంటే నిన్నటి నుండి ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎంఆర్ఓ కార్యాలయాల ముందు టెంట్ వేసుకొని ఎలాంటి విధులు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం హామీ అంటే జీవో ఇచ్చే వరకు ఎలాంటి పని చేయకుండా నిరవధిక సమ్మె కొనసాగించాలని తీర్మానించింది. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు తను ఇచ్చిన హామీలను నెరవేర్చి మా వీఆర్ఏ కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. వీఆర్ఏలో 20వ డేట్ నుంచి మరి సమ్మె నోటీస్ ఇచ్చి విధిలో నుంచి బయటకు రావడం అనేది జరిగింది. ఇప్పటికి 20వ డేట్ నుండి ఈరోజు 26వ డేట్ వరకు వస్తుంది. అయినా ప్రభుత్వము ఎలాంటి స్పందన లేదు. 3 రోజులు కలెక్టర్ ఆఫీస్ కాడ నిరాహార దీక్షలు చేసి ముట్టడించినా కానీ మరి కలెక్టరు ఎలాంటి కూడా స్పందన లేదంటే మరి ఇది దుర్మార్గమైన పరిస్థితి. అందుకే ఇప్పటికైనా గవర్నమెంటు ఇప్పటికే పటివాళ్ళని తీసి పక్క పెట్టిరు. వీఆర్ఎల్ లేకపోతే కూడా మరి ప్రభుత్వము ఎట్లా పనిచేస్తుందని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. గ్రామాలలో వీఆర్ఏ ఉండాలని పని కావాలంటే మరి భూ సర్వే కావాలన్నా ప్రతిదీ ఏ పని చెరువులు నిండినాయన్నా పొలాలు ఎండిపోయినాయన్నా ప్రతి సర్వే మరి వీఆర్ఎల్ నుంచి వస్తుంది. మరి వీఆర్ఎల్ నుంచి వచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకో కనికరించదని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. స్వయంగా ముఖ్యమంత్రి హామీలను ఇచ్చిండు, వీళ్ళకి ప్రమోషన్లు ఇస్తా, జీతాలు పెంచుతా, ప్రతిదీ నేను నెరవేరుస్తా అని చెప్పిన సీఎం గారు మరి వెంటనే వీళ్ళ సమస్యలను పరిష్కరించేంత వరకు ఈ సమ్మెను రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీగా కొనసాగుతుందని చెప్పి సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం.